చోట్లకు వెళ్ళాము. కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఆ గృహంలో ఉన్న వారు వాక్యం తిరిగి మాకే చెప్తా ఉన్నారు. అది అక్కడ ఆ వ్యక్తి తాగి ఉన్నాడు. పుట్టు క్రైస్తవులు ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితి అండి. పుట్టు క్రైస్తవులు వాక్యమే వినకుండా వాక్యాన్ని తిరిగి చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు మాకు చెప్పేది ఏంటి, మేమే మీకు చెప్పగలుగుతాము అని. నేను నిజంగా క్రైస్తవుల ఇంటికి నేను ఎక్కువ వెళ్ళనండి. ఎందుకని వెళ్ళనంటే వాళ్ళకి చెప్పిన వారు వినేవారు కారండి. యూదులు కూడా అట్లాగే ఉన్నారు, అందుకని యూదులను విడిచి అన్యులైన మన దగ్గరికి వచ్చాడు దేవుడు. మన దగ్గర కూడా ఇవాళ పుట్టు క్రైస్తవులు ఉన్న వారి దగ్గరికి దేవుడు వెళ్ళరండి. ఇది 101% రాసుకోండి. ఎందుకనంటే వారు ఎటువంటి వారు? ఏలి కుమారు లాంటి వారు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని చాలా అలక్ష్యం పెడతారండి. దేవుని అలవాటు కలిగిన దేవుడిగా మార్చేస్తారండి. ప్రార్థనలు అలవాటు కలిగిన ప్రార్థనలు. దేవుని సన్నిధి అంటే భయం ఉండదండి. దేవుని సన్నిధి అంటే దేవుడు రోషం కలిగిన దేవుడు అని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు కనికరా స్వరూపుడు అని, కృప కలిగిన దేవుడు అని మాత్రమే చూస్తున్నారే గాని, రేపు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రె పిల్లగా కూర్చోట్లేదండి. ఆయన యూదా గోత్రపు సింహంగా కూర్చున్నాడు. ఆయన తీర్పు తీర్చేది విధానం వేరు. ఇవాళ వరకు మెల్ల స్వరంతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరాన్ని అలక్ష్యం పెడితే ఆ తీర్పు దినాన చాలా బాధపడాలి. దేవుని యొక్క సన్నిధిని చాలా సింపుల్ గా తీసుకుంటారండి. నేను రక్షణ కొరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, అఫ్ కోర్స్ నా బాధ్యత నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను, నా సొంత వాడికే, నీ ఎవరికో కాదు. నేను నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అయ్యా రక్షణ పొందుకోండి అంటే మాకెందుకండి అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నాను? ఆత్మ ఎందు దీనత్వం లేదు వీళ్ళు. ఎటువంటిది ఉంది? గర్వపు హృదయం ఉంది. మాకు వాక్యం తెలుసండి అని అనుకుంటారు. ఇటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోక రాజ్యంలోనే కాదు, దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించరు. ఎందుకనంటే నీ పితృల వల్ల నువ్వు రక్షకుడు రక్షణ పొందుకోవాలా. నీ రక్షణ నీదే, నీ తండ్రి రక్షణ నీ తండ్రిదే. అపొస్తల కార్యాలు 11:26 ప్రకారంగా క్రైస్తవుడు అనబడేవాడు ఎవరు? ఎవరండి క్రైస్తవులు? ఒక సంవత్సరం పాటు ఇంతకుముందు వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని చెప్పినటువంటి వారు. ఆరు కూడా ఎవరు? శిష్యులు. శిష్యులు వాళ్ళు. శిష్యులు అనే వాళ్ళు ఎవరు? వెళ్ళ చెల్లించిన వాళ్ళు. దేవుడు ఎక్కడుంటే అక్కడ వారి వారి జీవితాల్ని ఉపేక్షించుకొని వచ్చిన వారండి. దేవుని కొరకే ప్రాణార్పణంగా అర్పించిన వ్యక్తులు. ఆ వ్యక్తులు కూడా వాక్యాన్ని తెలుసుకొని వాక్యం కొరకే బ్రతుకుతున్న వారు, వాక్యాన్నే బోధిస్తున్న వారు. వారు క్రైస్తవులు. ఎవరు పడితే వారు క్రైస్తవులు అని చెప్పుకుంటే దేవుని నామమే అవమానపరచబడింది. దేవుని నామం అవమానపరచబడుతుంది అంటే కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మలో దీనత్వం లేదండి. వాళ్ళు ఎటువంటి ఉందంటే గర్వంతో నిండిపోయి ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, తీర్పు దినాల వీళ్ళందరూ నిలబడతారు. ఆ దినాలు వాళ్ళకి తెలిసిద్ది. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మ ఎందు దీనత్వం కలిగి ఉండాలి, కంప్లీట్లీ ఎంటీగా ఉండాలి. రెండోది, ఆ నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నిజంగా నీతి అనేది ప్రభువారు. ప్రభువారు కొరకు నిలబడినప్పుడు, హింసలు వస్తున్నప్పుడు ఆ హింసల్ని ఇష్టపూర్వకంగా స్వీకరించాలి. అది వదిలిపెట్టి ఆ ఒక హింసల్ని అయిష్టంగా ఉంటే రేపటి దినాన ఏమైందండి? మనం క్రైస్తవులు ఏ విధంగా కనబడతాము? దేవుని నిమిత్తము మనకి హింసలు వస్తాయి. ఆ హింసలు వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా తీసుకోవాల్సిందే. శాస్త్రుల పరిశీల నీతి కన్నా మీ నీతి అధికము కారుచు అంటే దాని అర్థం ఏంటి? నాతో ఒక ప్రశ్న అడిగారు. నాకు ముందు అడిగేవాళ్ళు మా అమ్మగారు, ఇప్పుడు నన్ను అడగటం మానేశారు. ఎప్పుడు వాక్యం అంటావేంట్రా? పొద్దున్న లేచి రాత్రి వరకు వాక్యం వాక్యం వాక్యం, దీనికి ఎలా పాల లేదు అని చెప్పేసి అడిగారు నన్ను. మీకు రావట్లేదు అట్టండి పరిస్థితులు? వస్తున్నాను. దేవుని స్తోత్రం ఉంటే, దేవునికి స్తోత్రం, మీరు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు. లేకపోతే మీలోనేది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే శాస్త్రులు అనే వారు వాక్యంలో ప్రావీణ్యత కలిగిన వారు. వారి నీతి కన్నా అధికం అంటే దాని అర్థం ఏంటి?
వాక్యాన్ని చోటుగా తెలుసుకోవాలి. వాక్యం అనగా దేవుడు, దేవుడు తెలుసుకుంటున్నాం మనం. ఆయన యొక్క మనసును ఎరగాలి అంటే ఆయన ఎరగాలి ముందు. ఆయన మనసు ఏదో ఉన్నదో ఆ మనసు బట్టి మనం నడవాలి. వాక్యం తెలుసుకోకుండా మరి ఇదేం తెలుసుకోవాలి? శాస్త్రుల నీతి కన్నా మన నీతి అధికం అవ్వాలి. శాస్త్రుల నీతి కన్నా అధికం ఎందుకన్నాడు? శాస్త్రులు వాక్యాన్ని గ్రహిస్తుంది దేనికి? వారు జ్ఞానంగా సంపాదించుకుంటానికి మాత్రమే. ఆ దినాన యేసుక్రీస్తు వారు పుట్టుకు పుట్టారు అన్నప్పుడు ఆ దినాన వచ్చిన జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? హేరో దగ్గరికి వెళ్ళారు. హేరో దగ్గర, హేరో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శాస్త్రుల దగ్గరికి వెళ్ళారు. ఆ శాస్త్రులు ఏం చెప్పారు? పలానా ప్రాంతంలో పుడతారని చెప్పేసి అన్నారు. దీనివల్ల ఏమొచ్చింది అంటే ఈ యొక్క వ్యక్తులు ఆ ప్రాంతం వైపు వెళ్ళారు, కానీ శాస్త్రులు ఆ ప్రాంతంకి వెళ్ళల. అంటే వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, వాక్యంలో లోతు తెలుసుకున్న తర్వాత ఈ శాస్త్రులు ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేవుని గురించి అయితే వాళ్ళు తెలుసుకుంటారో ఆ దేవుడు పుట్టాడని తెలియగానే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సింది పోయి వాళ్ళు హేరోదు రాజు దగ్గరే కూర్చొని ఉన్నారు. ఆ విధంగా చెప్పటం వల్ల ఏమైంది? హేరోదు పుట్టిన బిడ్డనందరినీ సంహరించాడు. శాస్త్రం నీతి కన్నా అధికము అంటే దాని అర్థము వారైతే జ్ఞానంగా తీసుకున్నారు, మీరైతే జీవంగా తీసుకోండి అని దాని అర్థం. వాక్యము ఎదుటి వాడికి బోధించడానికి కాదు, వాక్యము మన జీవితంలో అన్వయించుకుంటానికి. అందుకనే శాస్త్రుల నీతి కన్నా పరిసర నీతి అంటే ఏంటి? పరిసరుల వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యాకోబు ఏదైతే చేశాడో, ఇస్రాయేల్ ఏదైతే చేశాడో దాన్ని అది తోచా తప్పక వారు పాటించేవాళ్ళు, ఆచరణగా తీసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు రిసరెక్షన్ అంటే పునరుద్ధానం నమ్మేవాళ్ళు, దేవదూతలు ఉన్నారని నమ్మేవాళ్ళు. అటువంటి వ్యక్తులు వాళ్ళు పక్కాగా బైబిల్ని ఫాలో అయ్యేవాళ్ళు. వారు ఎటువంటి వారు అంటే ఇచ్చే దాంట్లో కూడా పదో వంతు. ఆ దినాన యాకోబు నేను తిరిగి వచ్చినప్పుడు నేను పదో వంతుని ఇస్తానని చెప్పిన వ్యక్తి. అదే విషయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఈ పాటించే విధానంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు? వ్యక్తిని కనపడానికి ప్రయత్నం చేశారు. వారు సహాయం చేసేవాళ్ళు, వారు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, సంఘాల కొరకు నిలబడేవాళ్ళు. కానీ ప్రతి దాంట్లో కూడా వారు వారిని వ్యక్తపరచుకోవాలని ప్రయత్నం చేసేవారు. వారు ప్రార్థనలు చేసేవారు, దాని లోపల ఉండి ప్రార్థన చేయటం కాదు, కానీ బహిరంగంగా ఆ సమాజ మందిరాల్లో వారు బిగ్గరంగా ప్రార్థనలు చేసేవారు. దాని వల్ల ఏంది? వాళ్ళకి మెప్పు కొరకు వాళ్ళు ప్రయత్నం చేసేవారు. పరిశీల నీతి కన్నా అర్థంగా ఎక్కువ అంటే అర్థం ఏంటి? వాళ్ళు పదో వంతు ఇచ్చారు, నువ్వు ఇవాళ పదో వంతు ఇవ్వమని కాదు, కంప్లీట్లీ దేవునికి ఇచ్చి దేవాన్ని ఏదంటే తీసుకోవాలని దేవుని అడగాలి. ఇచ్చే విషయం, ప్రార్థన విషయంలో కూడా మన ప్రార్థన దేవుడికి మాత్రమే, దేవుడు మాత్రమే మనల్ని గణపరచాలి. కానీ మన యొక్క సమస్త ప్రార్థనలు దేవుడు మాత్రమే ఆలకించాలి. కానీ వ్యక్తుల దగ్గర మెప్పుడు పొందకూడదని. ఇవాళ జరుగుతున్న సంఘటన ఏంటి? వాస్తవంగా ఈ అన్ని మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడెక్కడ పోస్టర్లు వేసుకొని, ఎవరెవరు ఫోటోలు వేసుకొని, సినీ యాక్టర్లా, పొలిటీషియన్సా, ప్రేయర్లు చేస్తున్న ప్రార్థన పనులు, పాస్టర్లా, వీళ్ళందరూ ఒక దాంట్లో లేరా? అందరు అదే తరుణంలో ఉన్నారు. నిజంగా ఈ వాస్తవాన్ని గ్రహిస్తే మనం మరుగైపోవాలండి. పౌలు, బర్నబాసు ఆ దినాన ఏం చేశారు? వారిని దేవుళ్ళు గాను దేవతలు గాను పూజ చేస్తున్నప్పుడు వారు బట్టలు చించుకొని, మేము మీలాంటి వారము సామాన్యులము, సమస్త మహిమ ఘనత దేవుడికి చెందాలని చెప్పారు. కొర్నేలింటికి పేతురు వెళ్ళినప్పుడు కొర్నేలు సాక్షాంగం పడి అయ్యా దేవా అని చెప్పేసి అంటున్నప్పుడు, నేను దేవుణ్ణి కాను, నేను నీలాంటి వాడిని, సమస్త మహిమ ఘనత దేవుడు చెందాలన్నాడు. ఎందుకు మలాఖీ అనే గ్రంథం రాయబడుతుంది? మలాఖీ గ్రంథంతో ఎందుకని పాత నిబంధన ఎండ్ అయింది? ఎందుకంటే దేవుడికి దక్కాల్సిన మహిమ ఘనత అంతా శోకాలు అనబడుతున్న ఈ యాజకులు, ప్రవక్తలు వీళ్ళే దోచేసుకున్నారు. దేవునికి మహిమ లేదు, దేవుని మహిమను ఆల్రెడీ దొంగిలించారు. అదే పని ఈ పరిస్థితులు కూడా చేస్తా ఉన్నారు. అందుకని ప్రభు వారిని ప్రశ్నించారు, ఏ అధికారముతో నీవు మాట్లాడుతున్నావని. పరిస్థితులు కావాల్సింది అధికారము. మరి దేవుడికి అధికారం లేదా? ఉంది. దాని ఎటువంటి అధికారంతో ఉన్నాడు ప్రభు వారు? సాత్వికుడుగా ఉన్నాడు, దీన మనసుడై ఉన్నాడు. ప్రభుని వెంబడించాల్సిన వాళ్ళు ఎట్లా ఉండాలి? మత్తయి సువార్త 11:28-30 లో ఏం చెప్పాడు? మీరు నన్ను చూసి వెంబడించమంటున్నాడు.
ఆయన ఏమై ఉన్నాడు? సాత్వికుడును దీన మనసై ఉన్నాడు. ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారి యొక్క లక్షణాలు చెప్తున్నారండి. శాస్త్రులు పరిశీలి నీతి కన్నా మన నీతి అధికం అవ్వాలి అని. తర్వాత మనం ఏం చూసాము? తర్వాత ఏం చదివామండి? దీని తర్వాత మనం ఏం చదివామంటే ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన భౌతిక సంబంధమైన ప్రార్థన కాదండి. నాకు అది కావాలి ఇది కావాలి చిన్న చిన్న వాటికి కాదు ప్రార్థన చేయాల్సింది. మన ప్రార్థన ఎట్లా ఉండాలి అని చెప్పటానికి ఒక మాదిరికరమైన ప్రార్థన చెప్పాడు. అదే చేయమని చెప్పలా. చాలా మంది ఏం చేస్తారంటే పరలోక ప్రార్థనే చేస్తారు చివరి ప్రార్థనగా. ఆ ప్రార్థన ఒక మాదిరికరమైన ప్రార్థన మాత్రమే. ఈ ప్రార్థనలో ఏముంది? ప్రాముఖ్యమైన అంశం ఏంటి? పరలోకమందున్న మాట అండి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము. అంటే దాని అర్థం ఏంటి? నీ రాజ్యము పర సంబంధమైన రాజ్యము, ఆ రాజ్యము ఈ భూమి మీద వచ్చి ఏలను గాక. ఆ రాజ్యము భూమి ముందు రావాలి అంటే మొట్టమొదటగా మనము సంసిద్ధపడాలి. దేవుడు రావాలి అంటే దేవుడు ఎప్పుడో రెడీ, సంఘమే రెడీ కాదు. దేవుని రాజ్యము రావాలి అంటే మనం సంసిద్ధంగా లేకుండా భూ సంబంధమైన విషయాలన్నింటిలో నిమగ్నం అయిపోయి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామా అని చెప్పి ఇక్కడ మరబుజ్జుల్లా బ్రతుకుతూ దేవాను రా అంటే ఎక్కడ వస్తాడు ప్రభు గారు? అందుకనే ప్రార్థన ఎటువంటి ప్రార్థన? పరమును దించే ప్రార్థన, పరము ఆలకించే ప్రార్థన, స్టెఫెన్ చేసిన ప్రార్థన, భూమియే కంపించిన ప్రార్థన, యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఇవాళ మనం చేయాల్సిన ప్రార్థన అదే ప్రార్థన. మన అనుదిన ఆహారం మనకిస్తాడు గాని మన సుఖ సౌఖ్యాలు ఉండటానికి ఆహారం ఇవ్వడు ప్రభువారు. మన అనుదినము అంటే ఏ దినానికి ఆ దినమే. డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడు, నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తాడు. ప్రార్థనలో అంత భారం ఉంది. తర్వాత మనం ఏం చేస్తామంటే 7:21 చదివాం. 7:21 ఏం చదివాం? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తన తండ్రి చిత్తాన్ని. చిత్తము అన్నప్పుడు మనం ఏం చూసామంటే ఒకడు తల్లిని తండ్రిని విడిచి, అంటే భౌతిక సంబంధమైన రిలేషన్స్ కన్నా ఆత్మ సంబంధమైన దానికి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చిన వాడు ప్రభువారే. తర్వాత రోమీలు 12:2 చదువుతున్నప్పుడు మన మనసు మారి రూపాంతరము చెందాలి. ఎట్లా మారాలి? ఏది ఉత్తమమో ఏది అనుకూలమో గ్రహించాలి. ఏ దేనికి మనం మొదటి స్థానం ఇస్తున్నాము? తర్వాత ఎఫెసి 5:16 దీంట్లో చెప్పబడింది ఏంటి? దినములు. నిజంగా మీరు ఆలోచించండి అండి, దినము అన్నప్పుడు ఇలా ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేసుకున్నా. నేను కరెక్ట్ గా ఇక్కడ నుంచి కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళిపోయి వెమ్మటనే అరే బెంగళూరు వెళ్ళిపోదాం అన్నాము. బెంగళూరుకు వెళ్ళిపోయి మా ఒక లగేజ్ అన్ని తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము. వచ్చిన మరుసటి రోజు నుంచి వర్షాలు మొదలైనవి మేము ఉన్న అపార్ట్మెంట్, మా తమ్ముడు ఉన్న అపార్ట్మెంట్ మొత్తం మునిగిపోయింది. ఒక్క రోజు ఆగి ఉన్నా మాకు జర్నీ జరిగేది కాదు. నేను చిన్న జర్నీ గురించే కాదు, వ్యక్తి జీవితం గురించి చెప్తున్నాను. ఒక వ్యక్తి ఇప్పుడు మారకపోతే ఆ సమయం పోయాక ఎంత రొమ్ములు బాదుకున్నా ఏమి రాదండి. ఆ ధనవంతుడు లాజర్ని చూసుకుని అదే కొట్టుకున్నాడు, నాకు రక్షణ కావాలి ఇప్పుడు నేను రక్షించండి. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? సమయం అంతా వ్యర్థపరుచుకున్నారు. బుద్ధి లేని కన్నికలు వాళ్ళు ఏం చేశారండి? వీళ్ళైతే రక్షణ పొందుకున్నారు. వీళ్ళు రక్షణ పొందుకున్న వీళ్ళు ఎట్లా ఉన్నారు? సమయం అంతా ఇష్టానుసారంగా బ్రతికారు. బుడ్డుల్లో ఉంది కానీ దివిటీల్లో ఉంది కానీ బుడ్డుల్లో నూనె లేదు. దివిటీలు అంటే ఆత్మకు సంబంధించింది, అంటే వాళ్ళు రక్షణ పొందుకున్నారు. బుడ్డులు అంటే ఏంటి? వాళ్ళ ప్రాణము రక్షణ పొందుకోవాల. ప్రాణం అంటే ఏంటండి? వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కానీ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఆ సమయాన ప్రభు ఏమన్నారు? నీవు ఎవరో నాకు తెలియదు అన్నాడు ప్రభు. సమయం ఉన్నప్పుడే చాలా జాగ్రత్త పడాలండి. మనం బుద్ధి లేని కన్నెక్కల వలె ఉండకూడదని ఇది జ్ఞాపకం చేస్తుంది. తండ్రి చిత్తము ఏంటి అంటే భౌతిక సంబంధమైన దానికన్నా ఆత్మ సంబంధమైన దానికి మొదటి స్థానము. రెండోది వచ్చేసరికి మన మనసు మారి లోక సంబంధమైన విషయాలను విడిచి దైవికమైన విషయాలు. 5:17 ఏమని ఉందంటే సమయాన్ని పోనేక. కొలసీలు 1:9 ఏముందంటే ఎడతెగక ప్రార్థన చేయటం, దేవుని యొక్క ప్రణాళికను గ్రహించటం. ఎడతెగక అండి, ఎడతెగక ప్రార్థన చేయటం. ఇవన్నీ చదివిన తర్వాతే
మనము మన పేట్లో వెళ్ళాము అంటే మిగతా అది చిన్న మంద భయపడకము అని కొలస్ లోక 12 అధ్యాయము 31-32 దగ్గరికి వెళ్ళాం. ఆ ఒక వచనం ఏం రాబడి ఉంది అంటే మొట్టమొదటిగా రాజ్యాన్ని వెతకమన్నారు. ఇందాక మత్తయి సువార్త 6:33-34 లో అయితే నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. దాని ఇక్కడైతే క్లియర్ గా రాయబడింది ఏంటంటే రాజ్యాన్ని వెతకమన్నాడు. ఎవరంటే రాస్తున్న ఈ మాట లూకా. లూకా ఎవరండి? లూకా ఎవరండి? లూకా ఒక ఫిజిషియన్, లూకా ఒక డాక్టర్. లూకా డాక్టర్ అనే తెలుసు, దాని ఆయన గురించి ఇంకా చదవాలి అంటే ఆయన ఒక స్పై, గూఢాచారి. ఆయన దేని కొరకు వచ్చాడు తెలుసండి? ఆయన అందుకనే ఆయన గురించి రాస్తాడు, పత్రికలు రాస్తా ఉంటాడు. ఆయన వచ్చింది దేని కొరకు అంటే ఆ దినాల్లో రోమీ ప్రభుత్వము కి ఎక్కడైతే ఆటంకం వచ్చిందా, ఎవరు రాబోతున్నారా, రెవల్యూషన్ చేయబోతున్నారా అని అనుకున్నప్పుడు ఆ దినాల్లో ఇద్దరు ఉన్నారు. ఒకడు ఎవరండి? బరబ్బా. బరబ్బా అనే ఒక దొంగ కనపడుతున్నాడు. రెండో వ్యక్తి ఎవరు అంటది? ఏసే. బరబ్బా ఓపెన్ గా కనపడుతున్నారు. యేసు ప్రభు వారికి ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభు వారిని వెంబడించే వారు అనేకులు ఉన్నారు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు, ఏ విధంగా కుట్ర చేయబోతున్నాడు, ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఒక గూఢాచారిని పెట్టాలి. ఆ గూఢాచారే ఈ లోక. ఈ లోక గూఢాచారిగా మొదలైన వ్యక్తి దేవుని యొక్క శిష్యుడిగా మారిపోయి రాస్తున్న మాట ఏంటి అంటే ఏం రాస్తున్నాడండి? మొట్టమొదటిగా రాజ్యాన్ని వెతకున్నాడు. మన దేవుడు ఎటువంటి వాడు తెలుసండి? ఆయన్ని శోధించటానికి నువ్వు వస్తే శోధించిన వాడే శిష్యుడిగా మారిపోతాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మన దేవుడు ఎప్పటికైనా మార్చేయగలుగుతాడు. దేవుణ్ణి అంపటానికి వచ్చిన వ్యక్తిని కూడా మార్చగలిగాడు. దాని ఆ ఇస్కరియోత యోధ తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకొని చంపేసుకున్నాడు. మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. రాజ్యాన్ని వెతకమన్నప్పుడు కింద 32 వచనం ఏముంది అంటే చిన్న మంద భయపడకుమన్. అక్కడే అర్థమైపోయింది మంద చిన్నది. రాజ్యాన్ని వెతికేవారు కూడా కొందరే. ప్రభు మాకు సహాయం చేయండి, మేము ఈ వాస్తవాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. ఆ చిన్న మందలో మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభు. మేము భయపడకుండా మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి దేవా. నీ రాజ్యాన్ని మాత్రమే వెతకటానికి సహాయం చేయండి దేవా. నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఎవరు వెతకటానికి లూకా వచ్చాడు. అయితే ప్రభా ఆ లూకానే ప్రభా మొట్టమొదటిగా రాజ్యాన్ని వెతకండి అని చెప్పి అన్నాడు ప్రభా. మేము ఏది దేని వెతుకుతున్నాము మాతో మాట్లాడడానికి వందనాలి దేవా. మేము అనుదినము నీ రాజ్యాన్ని వెతకటానికి మాకు సహాయం చేయండి దేవా. నీతి కొరకు ఆకలి దప్పిని పెంచండి ప్రభా. అనుదినము నీకే మొదటి స్థానం ఇవ్వటానికి సహాయం చేయండి ప్రభా. శాస్త్రుల వల్లే, పరిశీలు వల్లే, వాక్యానికి జ్ఞానంగా కాకుండా ప్రభా అది జీవంగాను మా జీవితంలో అన్వయించుకొని మేము బ్రతకటానికి మాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవుని రాజ్యం అనగా ఏంటి, పరలోక రాజ్యం అనగా ఏంటో మాట్లాడు ప్రభా. నాయన పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో అందరూ ఉంటారు, కానీ పరలోక రాజ్యంలో కొందరు మాత్రమే ఉంటారు ప్రభా. నాయన అనేక దినాల నుంచి ప్రభా మాతో మాట్లాడుతూ వస్తున్నాం, మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం నాయన. నా ప్రభా ఆత్మీయందు దీనత్వం నాయన, నా ప్రభా నాయన నీతి నిమిత్తం నాయన హింసింపబడ్డం నాయన. నా ప్రభా మా తండ్రి సాసుల నీతి కంటే నువ్వు పరిసల నీతి కంటే మా నీతి అధికంగా ఉండాలని ప్రభా. నాయన మీరు ఎంతగానో మాట్లాడుతున్నారు ప్రభా, నోటుతో ప్రభా ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు అంటున్నావు ప్రభా. ముఖ్యంగా మేము రాజ్యంలో ప్రభా మేము ప్రవేశించాలంటే ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన అవసరం ఉంది ప్రభా. నా తండ్రి భూమి మీద మీరు నరుడిగా జీవించినప్పుడు కేవలం తండ్రి చిత్తాన్ని మాత్రమే మీరు జరిగించారు సంపూర్ణంగా ప్రభా. తండ్రి ఈ దినాన్న మమ్మల్ని కూడా నాయన ఆ విధంగా జీవించమని ప్రభా, మా ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలని ప్రభా. శాస్త్ర నీతి కంటే నువ్వు పరిచయల నీతి కంటే మా నీతి అధికంగా ఉండాలని మీరు మా అమ్మానుడు కోరుతున్నారు ప్రభా. నాయన పదేం వంతు కాదు కానీ ప్రభా మా జీవితమే మొత్తం నాయన మేము కంప్లీట్ గా ప్రభా మీకు అర్పించుకోవాలని మాతో ఎంతగానో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మేము మరుగైపోవాలి ప్రభా, మిమ్మల్ని మాత్రమే మేము వ్యక్తపరచాలి ప్రభా. తండ్రి నాయన నాయన ప్రార్థించే విషయంలో కూడా ప్రభా మీరు ఎంతగానో మాట్లాడుతున్నారు ప్రభా. భూ సంబంధమైన విషయాలు వెదికేవారుగా కాక ప్రభా,
స్వర సంబంధమైన విషయాల కొరకు నాయన నా ప్రభా మేము వెతికేవారుగా మమ్మల్ని ఎంతైనా ప్రభా తండ్రి నాయన కనికరించమని కృపను చూపమని వేడుకుంటున్నాం ప్రభా. ఓ యేసు మా ప్రభా దుర్వినియోగం చేస్తున్నదాన్ని ప్రభా నన్ను కనుగ్రహించండి ప్రభా నా సమయాన్ని ప్రభా సమయం ఎంతో విలువైంది మాట్లాడే ప్రభా స్తోత్రం వాటిని ప్రభా మీ సన్నిధిలో అధికంగా గడిపే రాజ్యం నాకు అనుగ్రహించండి ప్రభా ప్రభు ప్రార్థించే వారిగా ఉంటాను సహాయం చేయండి ప్రభా ప్రభా నా జీవితాలు ప్రభా నేను వ్యక్తపరచడానికి మమ్మల్ని ప్రభా సజీవుగా మీరు ఉంచారు ప్రభా నేను వ్యక్తపరిచే వారి కానీ ప్రభా శాస్త్ర నీతి కంటేను పరిశీల నీతి కంటేను ప్రభా మా నీతి అధికం కానీ ప్రభా పరలోక రాజ్యం ప్రవేశించిన ఎవరైనా ప్రభా మీరు మాట్లాడారు ప్రభా నీకు ప్రభా ప్రభా మేము మమ్మల్ని మేము వ్యక్తపరచుకోకుండా ప్రభా నిన్ను వ్యక్తపరిచే వారి గాను ప్రభా ఉంటానికి సహాయం చేయండి ప్రభా ప్రభా జ్ఞానంగా మేము తీసుకోకుండా ప్రభా అక్షరంగా ఉన్న ఆత్మను ప్రభా మేము సాకేవారిగా మీ జీవాన్ని మేము తీసుకునే వారిగా ప్రభావం వ్యక్తపరిచే వారిగా సహాయం చేయండి ప్రభా అలాగే ప్రభా మాదిరికరంగా ప్రార్థించడం మాకైతే చేస్తారు ప్రభా ప్రభా మాలో ఉండి మీరే ప్రార్థించండి ప్రభా సహాయం చేయండి ప్రభా మాకు నేర్పించండి ప్రభా మాకైతే తెలియదు ప్రభా తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా మీరు నెరవేర్చుకు వచ్చారు ప్రభా మేము ప్రభావం మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ప్రభా భూమి మీద ప్రభా మాదిరికరంగా ప్రభా మీరు ఏదైతే ఉద్దేశించారో ప్రభా ఆ ఉద్యోగం అన్ని కూడా ప్రభా సంపూర్ణంగా నెరవేర్చండి ప్రభా అన్ని విషయాల్లో మేము నీకు ఉభయోగం సహాయం చేయండి అటువంటి దీనత్వం మాకు అనుగ్రహించండి ప్రభా ప్రభా అనునిత్యం ప్రభావం మేము ప్రభావించేవారిగా ప్రభా మీ వాక్యాన్ని ప్రభావంలో ముద్రించండి ప్రభా సహాయం చేయండి ప్రభా నెంబర్ వేసుకునే స్థితిలో వైద్యంగా నేను అనుభవించుకోవాలి ప్రభా ఓ యేసు ప్రభా తమ్ముడు డానీ తమ్ముడు తమ్ముడు డాన్బా హలో సిస్టర్ ఉన్నారు బ్రదర్ నాది కొత్త నెంబర్ మార్నింగ్ ప్రగతికి చేస్తున్నాను ఆ నెంబర్ కొంచెం నాకు ఇది అవైలబుల్ గా ఉంటున్నాను పరిశుద్ధ ప్రేమల తండ్రి సర్వోన్నత సర్వాధికారి ఉత్తరం వర్తమానం మా జీవిత కాలం అందించే నాయన మా సంతోషం మేము పాటిస్తున్నాం నాయన వాక్యాన్ని ప్రకారం మేము లేకపోతున్నాం నీళ్ళు మేము ఆయన నడవలేకపోయిన ఎప్పటికైనా మేము లోకాన్ని విడవలసింది కనుక నీ రాజ్యంలో చేరేటకు నీ రాజ్యంలో ఏం చేయాలో తండ్రి అటువంటి ప్రేరపణ కలిగి చేసి మమ్మల్ని అందరినీ ప్రభుత్వం మమ్మల్ని కదిలిస్తున్నాయి మరి కదిలి మమ్మల్ని బలంగా ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభావం మమ్మల్ని లోకం అంతా చెడిని స్థితిలో ఉంది లోకంలో మంచివాడు వర్ణన కూడా లేఖనాలు లేడండి లేఖనాలు చదివిస్తుండగా మమ్మల్ని నీ కొరకు తండ్రి మమ్మల్ని చెడ్డపరచండి కాస్త్రలు నీతి మా నీతి ఎక్కువ అవ్వాలని తండ్రి మీరు ఆశపడుతున్నారు అవును ప్రభు మేము నీతి మంతులుగా ఉంటాం ఆయన మీ రాజ్యంలో మేము తీరిటకు నా తండ్రి లోకంలో మేము ఎట్లా జీవించాలో ప్రభు అటువంటి ఆత్మీయ ప్రేరేపణ మా హృదయంలో మీరు కలిగించండి ఆయన వాక్యాలని నిజంగా ప్రభు మరి ఈ దినాన్ని మేము ఉంటున్నామంటే కేవలం దయాన్ని సంకల్పమై ఉన్నది అందుకు నీ దాసుని దర్శించండి తను బలపరచండి తను ప్రేమించినట్టు భార్య విషయంలో కూడా మీరు సహాయం చేయండి ఇద్దరు ఆకస్తులైతే నాయన వాక్య పరిచర్ చేయట్లో ఒకరికొకరు పాలు భాగస్సులుగా ఉండేటట్టు కృప చూపండి వారి ద్వారా ఉంటున్నటువంటి వర్తమానములు బట్టి మీకు వందనాలు తండ్రి వాటి శాంతి నడిపింపు వాటి ప్రభువ మూయబడుతున్నటువంటి మా హృదయాలు మీరు తెరివి చేసి నాయన నిన్ను మేము ఏ విధంగా ఆరాధించాలో ప్రభువా రాజ్యంలో నా తండ్రి మేము ఎట్లా చేరాలో
అలా తండ్రి చిత్తాన్ని ఏ విధంగా భూమిపై నెరవేర్చాలో అటువంటి ఆత్మీయ ప్రేరేపణ మా వృద్ధిలో కలిసేయండి ప్రభు. మమ్మల్ని క్షమించి తండ్రి, మేము కూడా అనేక మందికి మాదిరిగా ఉండాలి ప్రభు. ఉరికినే ప్రభు ప్రభు అని పిలవటం కాదు తండ్రి, నాయన నిన్ను హృదయపూర్వకంగా వెంబడించాలా. అలా మేము కూడా అనేక మందికి నిజంగా మాదిరి కర్మగా ఉండినట్లు తండ్రి ధనాన్ని మమ్మల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి ప్రభు. మరొకసారి ఆన్లైన్ లో వాక్యమేని ప్రార్థన చేస్తున్నటువంటి అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన, వారిని బలపరచండి, వారిని పనికొచ్చే పాత్రలుగా చేయండి ప్రభు. నాయన మీకు స్తోత్రాలు. కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ దినాన్ని సంభవిస్తుందో తెలియనటువంటి స్థితిని ఈ దినాన్ని మేము అందరం కూడా కలిగి ఉన్నాం ప్రభు. కనుక నాయన నీరాకడకు మేము సిద్ధపడుతూ నీ రాజ్యంలో మేము చేరటకు తగినటువంటి అర్హులుగా మమ్మల్ని చేయమని, వాక్యం వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా వాక్యం చేత నింపమని, వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని వాటిని నెమర వేసుకొని నిన్ను అనుసరించే గొప్ప ధన్యత కలిగించమని ప్రభు. రాత్రికాలం అంతా తోడుగా ఉండు. అలాగే నాయన కరుణ వ్యాధి లోకం అంతా నాయన సంచారం చేస్తూ అనేక మందిని ఇబ్బంది పాలు చేస్తుంది ప్రభు. ఆయనను వ్యాధి ద్వారా తండ్రిని బిడ్డలైన వారి లేవనెత్తండి, నడిపించండి ప్రభు. నాయన మీకు స్తోత్రాలు. వ్యాధిని పడిన ప్రతి ఒక్కరిని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని, వ్యాధి నుండి వారి అందరినీ కూడా విడుదల చేయమని, అలాగే వ్యాధి నుంచి ఆయన ప్రజలను నాయన విడుదల చేయాలని, వ్యాధి నుంచి వారిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వైద్యులను కానీ డాక్టర్లు కానీ ఏమైనా పోలీసు వారిని కానీ తండ్రి మీరు కంటికి రెప్పవలే కాచి కాపాడు ప్రభు. మేమందరం పిరుకువారమై ఉన్నాం కానీ మరైతే వారి పిరుకువారి కాకుండా అనేక మందిని ఈ వ్యాధి నుంచి విడుదల చేసి సదుద్దేశంతో వారు ముందుకు వెళ్ళిచ్చుండక వారికి ధైర్యాన్ని బలాన్ని ఇవ్వమని మనం చేస్తున్నాం తండ్రి. కార్యాలు చేయించు ప్రభు. హృదయాలు కదిలించినైనా అనేక మంది గురించినైనా కన్నీటి అనుభవాన్ని దయచేయండి, అంగలార్పును దయచేయండి ప్రభు. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేము చే ప్రార్థన తండ్రి మీ పాఠశాలకి చేరుతుందని మేము నమ్మేలాగా మా విజ్ఞాపన ఉండాలని ఆశపడుతున్నాం. ఆ రీతిగా నాయన దినాన్ని మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ రాకకు తండ్రి మేము సిద్ధపడుతూ మా నీతి శాస్త్రులు పరిశీలికంగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచమని మా ప్రభు వినయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ల డబ్బు.